మండలంలోని అనేక పరిశ్రమలు తమ సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. తమ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు మౌలిక వసతులు కల్పించాల్సిన పరిశ్రమలే అవేవి కల్పించకుండా వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాయి. స్థానిక కార్మికులు అయితే పరిశ్రమల తీరుపై ప్రశ్నిస్తాయని, ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకువచ్చి వారితో తక్కువ కూలీకి పనిచేయించుకోవడమే కాకుండా వారికి అవసరమైన కనీస వసతులను కూడా ఏర్పాటు చేయడం లేదు. దేశంలోని టాప్ 10 పరిశ్రమలో ఒకటైన దివీస్ పరిశ్రమ తమ కార్మికులకు మరుగుదొడ్లు నిర్మించలేదని, గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ అనిత రామచంద్రన్ పరిశ్రమ యాజమాన్యానికి భారీ మొత్తంలో జరిమానా విధించింది. కానీ ఇప్పటికీ అనేక పరిశ్రమల్లో ఎటువంటి మార్పు రాలేదు. చౌటుపల్ మండలం కొయిలగూడెం గ్రామ పరిధిలోని ఎస్వీ ల్యాబ్స్ పరిశ్రమలో మౌలిక వసతులు లేక కార్మికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు. మలమూత్ర విసర్జనకు బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో అంటు వ్యాధులు ప్రబలమే కాకుండా పాముకాటు వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పరిశ్రమ తీరుపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ లక్ష్యం నెరవేరే విధంగా తమ వంతు బాధ్యత నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.